ఏమైనా మన సీఎం తెలంగాణ సాధించినాక మన తెలంగాణ వచ్చినాక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా నంబర్ 1 ఫ్రెండ్లీ పోలీస్ దేశం ఎక్కడైనా ఫ్రెండ్లీ పోలీస్ ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా ఒక్క రంగమన్ కాదు కానీ పోలీస్ రంగం అయితే నంబర్ 1 పొజిషన్ దేశంలోనే సిసి కెమెరాలలో మనమే నంబర్ 1 ప్రతి దానిలో కూడా పోలీస్ ఇప్పుడు మనం ఈ కమిషనరేట్ ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ ప్రారంభించుకున్నాం కానీ ఇంత మంది పోలీస్ వ్యవస్థ ఒక రాచకొండ కమిషనరేట్ల డిసిపిలు గాని ఏసిపిలు గాని సిఐలు గాని ఒక నంబర్ ఎక్కడ చూసినా పోలీసులే పోలీసులు పోలీసులే పోలీసులు అంత పెద్ద నంబర్ తోటి అసలు దొంగలకు ఎక్కడ జాగూడ లేదు సెకండ్ ఎమే పట్టేస్తున్నారు ఇక్కడ అసలు దొంగలు మాయమైపోయారు పోలీసుల భయానికి మన తెలంగాణ పోలీస్ భయానికి అంత పెద్ద వ్యవస్థ అంత మంచిగా సిపిలు అంత మంచి డిఎస్పీలు డిసిపీలు ఏసీపీలు అందరు ఉన్నారు వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళకు టైం అనేది లిమిట్ లేదు 24 గంటలు ఎప్పుడు ఏ పనైనా వాళ్ళు రెడీ ఉండాలి వాళ్ళు ఒక మిలిటరీ మాదిరిగానే మిలిటరీ కంటే ఎక్కువ వీళ్ళు పోలీస్ వ్యవస్థ వాళ్ళంతా బాగా పనిచేస్తున్నారు కాబట్టి మనం ఇంత సేఫ్టీగా మనం అందరం కూడా ఆనందంగా మన పనులన్నీ కూడా చేసుకుంటున్నాం మన వ్యాపారాలను కూడా మంచిగా చేసుకుంటాం మనం స్వేచ్ఛగా ఉంటున్నాం అంటే ఇది పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నందుకే మనం చేస్తున్నాం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ప్రపంచంలో అమెరికాలో ఉంది సింగపూర్ లో ఉంది మన హైదరాబాద్ లో ఉంది ఏది కమాండ్ కంట్రోల్ ఆఫీస్ అంత పెద్ద కమాండ్ కంట్రోల్ ఆఫీస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు మన హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు చెప్పించారు సిసి కెమెరాలు కూడా ఒక 60% భారతదేశంలో 100% ఉన్నాయి అనుకో 60% మన తెలంగాణలో కంప్లీట్ అయిపోయింది దానికి తోడు మా మేడిపల్లి మా మేడ్చల్లోనే ఎక్కువ ఉన్నాయి సిసి కెమెరాలు తెలంగాణ మొత్తంలో కూడా అట్లా ప్రతి దాంట్లో కూడా మా మేడ్చల్ నియోజకవర్గం అనేది భారతదేశంలో ఒక డిఫరెంట్ నియోజకవర్గం ఎందుకంటే 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు 61 గ్రామ పంచాయతీలు 44 ఎంపీటీసీలు ఉన్న ఏకైక మున్సిపాలిటీ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు మన మేడ్చల్ నియోజకవర్గం కాబట్టి ఇన్ని వసతులతో ఉన్నందుకు ఇంత పెద్ద రాచకొండ కమిషనరేట్ వచ్చినందుకు మాకందరికీ కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు